అమ్మా ఆ స్వామీజీ పిలుస్తున్నారు లోపలికి రండి నన్న ఎప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి స్వామీజీతో మాట్లాడిన 5 నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది స్వామీజీ మహిమ రా నేను రిలీవ్ అయ్యింది రిలాక్స్ కోసం కాదురా రివెంజ్ కోసం ఎక్కడరా ఈశ్వర్ ఏం స్వామి మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా అన్ని ఉపదేశించారు ధైర్యంగా తీసుకెళ్ళండి వెళ్ళరా పెళ్లి గారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకో ఏంటి రాజా ఆదిలోని హంసపాద ఇప్పటికే ఏం మించిపోలేదు బాగా ఆలోచించి నిర్ణయించుకో సార్ మూడోసారి గెలిచారు కదా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి మళ్ళీ నే ఎమ్మెల్యేని అవ్వాలి అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుడిని ఎలక్షన్లైన మరుక్షణం ఆ ఈశ్వరుని నేనే నా చేతులతో అడ్డంగా నరికేయాలి అదేరా నాకు నిజమైన గెలుపు నా నియోజకవర్గ ప్రజలకి నేను ముఖ్యమైన వాగ్దానం చేశాను వెంటనే దాన్ని నెరవేర్చాలి రై ఊరికి బయలుదేరండిరా నా వల్ల నీలో మార్పు వస్తుందో రాదో ఈ సమాజం నీలో మార్పు తెస్తుంది ఈశ్వర్ ఎక్కడ ఉన్నాడు రాలేదో నీ మొగుడేడే ఎన్నికల అవగానే వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో నాకు తెలియదు ఎక్కడ ఉన్నాడు ఈశ్వర్ టమాటా ఎంత అమ్మా 10 రూపాయలు అమ్మా అదేంటి 30 రూపాయలు ఇవ్వండి 10 రూపాయలే కదా అన్ని చూడా అంతే అమ్మా దొరకడం లేదు చూసి కాస్త మంచి కాయలు ఇవ్వండి ఏమయ్యా ఈశ్వర్ నువ్వు ఏనాడు ఈ మార్కెట్ లో అడుగు పెట్టని వాడివి కొత్తగా అరటికాయలు కొనడానికి వచ్చావు నమ్మలేకపోతున్నానయ్యా నీ బోర్డు నమ్మకాన్ని తీసి పక్కన పెట్టు ఇప్పుడే మా అబ్బాయి మరి నా మాట వింటున్నాడు నువ్వు వాడిని బాగుపడిన చేలా లేవే కాసిన పచ్చిమిరపకాయలు ఎక్కడ్రా ఈశ్వర్ తెలీదు చెప్పరా నాకు తెలీదు తవలేదా నిజమే చెప్తున్నా నాకు తెలీదు చెప్పేదాకా కొట్టండి వెళ్దాం పదా రై వెళ్ళండిరా వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి కోటుగాడిని ఇక్కడికి లాక్కురండి రాయ్ మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను రాయ్ వీణ్ణి చంపి పాతేయండి
ना कोड़ तुम तिनेवाड़ा वाल चत तिंना चूँ इपड़कना नमी मारा जोली दंडी वेट तो वैसे ఇంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే మనకే అసహ్యం నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నా ఇక మళ్ళీ వాడు నా జోలికి వచ్చాడో నీ కొరివి పెట్టడానికి నీకు కొడుకుండడు యశ్వంత్